మా సత్తిగాడు ఉత్త 7వ తరగతి చదివిండు. ఎప్పుడు స్కూల్ గీసాక వైటోడే కాదు. పట్నం వచ్చినాక కూడా నేను చాలా మాటలు చెప్పినా. 10వ తరగతి ఎగ్జామ్ రాసి గదేదో ఓపెన్ డిగ్రీ అంటారు కదా, ఆ చదువుకోరా బాబు అని. ఏడనున్న పిల్లని చూడబోతే ఈయన చదువు గురించి చెప్పాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. మా వాడేమీనాడు, ఆ గిప్పుడు ఎవడు చదువుతాడు, ఇంకా నేను ఒయ్యలు పట్టుకొని చదివి పరీక్షలు రాయాలా అని దీర్ఘాలు చేసి మాట్లాడతాడు. గీ రిస్క్ ఏం లేకుండా గాడి కన్నా పంపిస్తే అల్కగా పాస్ అవుతాడేమో ఈడు. అబ్బా తమ్ముడు ఇంట్రెస్ట్గా చదువుతుండు అనుకుంటుండ్రు కదా, పక్కనున్న వాళ్ళని చూడుండ్రి తెలుస్తుంది. పరీక్ష రాస్తున్నాడు, రాసుకో తమ్మి ఏమంటలేంతి. మంచిగా ఒయ్యి ముంగట పెట్టుకొని దెబ్బ దెబ్బ రాస్తుండు. వారెవ్వా బెంచి మీద కూసుంటే ఈ స్పీడ్గా రాయొస్తలేదని ముద్దుగా కింద పొందిచ్చిండు. ఈ తమ్ముడు ఒయ్యిలా చూసి రాస్తుండు. ఇక లోపల కూసున్నోళ్ళు గైలు చూసుకుంటా, ఒగల పేపర్లు ఒగలు చూసుకుంటా కష్టపడి రాసిండ్రు. ఈమె మేడం ఉన్నట్టున్నది, పిల్లలు సూచిరాతల కన్నా కరెక్టు రాయాలే సరేనా అన్నట్టున్నదిగా. ఏ యూనిట్ టెస్టులో ఉత్తుత్త పరీక్షలో అనుకునే రాయింత, డిగ్రీ పరీక్షలు ఇంత స్ట్రిక్ట్గా రాసిండ్రు బీఆర్ రాష్ట్రంలో. ఇక వీళ్ళందరికీ ఫస్ట్ క్లాస్ మార్కులే పో. ఎవరన్నా ఫెయిల్ అయితే మాత్రం ఇక వాళ్ళు ఈ జన్మల కూడా పాస్ గారు. ఇప్పుడే కాదు బీఆర్లా ఏ పరీక్ష జరిగినా అంత సూచిరాతలే.